రెడ్డి సామాజిక వర్గాన్ని కేసీఆర్ అడ్డంగా తొక్కేస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్లుగానే బయట పార్టీలో బలమైన రెడ్డి నేతల్ని కేసీఆర్ ఎప్పుడో టార్గెట్ చేసి కేసులతో వెంటాడుతున్నాడు. మరి సొంత పార్టీలో రెడ్డి నేతలపై కూడా అదే తరహా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఇంతకాలం నాయిని నరసింహారెడ్డి హోంమంత్రి అనే పేరుకు పెట్టినా గుప్పిట మొత్తం కేసీఆర్ చేతుల్లోనే ఉంది. అధికారం అసలే లేదు. అయినా సరే ఇప్పుడు ఆయన్ని పార్టీ నుంచి గెంటేయాలనుకుంటున్నాడు కేసీఆర్. పార్టీలో ఇంతకాలం నెంబర్ 2గా ఉంటూ వచ్చిన నాయనికి కనీసం టికెట్ కాదు కదా, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారు. నాయనిపై కేసీఆర్ మొదటి నుంచి చిన్న చూపే చూస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో 2014 టికెట్లు ఇవ్వలేదు. టీడీపీలో ఉన్న ముఠా గోపాల్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చారు. అప్పుడు ముఠా గోపాల్ ఓడిపోయారు. తర్వాత నాయని ఉద్యమ నేపథ్యం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మైనం కారణంగా ఆయన ఎమ్మెల్సీని చేసి హోంమంత్రిగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి పదవి ఇచ్చినా పని లేకుండా చేశారు. తన రాజకీయ వారసునికి అవకాశం కల్పించమని చెప్పినా కేసీఆర్ వినడం లేదు. అధికారంలోకి రాకముందు ప్రతిరోజు సాయంత్రం నాయని నరసింహారెడ్డి కేసీఆర్ ఇంటికి వచ్చేవారు. నాయని రాకపోతే కేసీఆర్ ఫోన్ చేసి పిలిపించేవారు. కానీ ఇప్పుడు నాయని ప్రగతిభవన్ చుట్టూ నెల రోజులుగా తిరుగుతున్న కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ చెప్పాడు కదా అని రెడ్డి సామాజిక వర్గ నేతల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టేవాడు నాయని. దీంతో ఆయన సొంత నియోజకవర్గంలోనూ సానుభూతి కోల్పోయారు. రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు. ఇప్పుడు నాయనికి మద్దతుగా నిలిచేవారు కరువయ్యారు. కేసీఆర్ సంగతి తెలుసు కాబట్టి నాయనితో మాట్లాడేందుకు టీఆర్ఎస్ నేతలు కూడా వెనుకడుగు వేస్తున్నారు. నాయనితో పాటు నాయని కుటుంబ వారసుడి రాజకీయ జీవితం కూడా క్లోజ్ అయ్యిందని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతుంది.